హలో, నమస్తే. వెల్కమ్ టు డైట్ మెను. సో ఈ వీక్ మొత్తం కూడా మనం లెప్టోసిరోసిస్ గురించి మాట్లాడుకుంటున్నామండి. సో ఈ రోజు కూడా కొంచెం డీప్గా డిస్కషన్ చేసుకుందాము దీని గురించి, అండ్ అలాగే ఏం రెసిపీ చేస్తారో చూద్దాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ అలేఖ్య గారు. హలో అలేఖ్య గారు. హాయ్ అశ్విని గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా బాగున్నారు. కాదు, మీరు రికార్డ్ చేసుకుని రావచ్చు కదా ఇవన్నీ. అలా ఎందుకు మనం ఫోన్ లో అలా ఆన్ చేసేస్తే ప్లే చేయాలి. బాగున్నారా, ఎలా ఉన్నారు, ఏంటి ఇవన్నీ అయితే అడగద్దు అంటారా? ఎలాగో ఎప్పుడు కామన్ గానే అడుగుతారు. కొత్తగా ఏం అడగాలి? చాలా బాగున్నారండి మీరు. ఏంటి అసలు ఇంత అందంగా ఉన్నారు ఏంటి మీరు? ఇది తుస్సు తుస్తే అంట. బాగున్నారు నిజంగానే, బ్రైట్ గానే హెల్దీగా ఉన్నారు. థ్యాంక్ యూ. అంటే లావుగా ఉన్నాను కాదు, హెల్దీగా ఉన్నా. అదే అదే దాన్నే మేము ఇంకో విధంగా తీసుకుంటాం. ఇంకొచ్చే మాట్లాడితే ల్యాగ్ అంటారు మనల్ని. ఖచ్చితంగా అదే అంటారు. సో లెప్టోసిరోసిస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదా, సో ఈ రోజు దీనికి సంబంధించి ఏ రెసిపీ ప్రిపేర్ చేయబోతున్నారు? సో ఈరోజు వచ్చేసరికి మనం కాంజీ ప్రిపేర్ చేసుకుంటున్నాం అశ్విని. ఇది చాలా ట్రెడిషనల్ ఓల్డ్ రెసిపీ అని చెప్పచ్చు, బట్ చాలా మందికి తెలియదు కూడా. సో ఇది ఒక ఫర్మెంటెడ్ డ్రింక్. దీనివల్ల ఏంటంటే మనకి ఇంటెస్టైనల్ ట్రాక్ అనేది బాగుంటుంది కాబట్టి, అండ్ చాలా మందికి తెలియదు కాబట్టి చూద్దామని రోజు చేస్తాం. ఓకే, నేను విన్నాను బట్ ఎప్పుడు నేను తీసుకోలేదు. సో చూద్దాం, అంటే గట్ ఇష్యూస్ అలాంటివి ఉన్నాయేమైనా క్లియర్ అవుతాయా? ఖచ్చితంగా. ఓకే, అయితే మంచిది. రెగ్యులర్గా తీసుకోవచ్చు అండి ఈ డ్రింక్ అనేది? డైలీ తీసుకోవచ్చు, అంటే మరీ ఫ్రీక్వెంట్గా కాకుండా అట్లీస్ట్ కొన్ని ఒక 2 weeks తీసుకొని 2 weeks గ్యాప్ ఇచ్చి అలా తీసుకోవచ్చు అన్నమాట. ఇన్ కేస్ మన డైట్లో ఆల్రెడీ పెరుగు లేకపోతే ఆల్రెడీ ఫర్మెంటెడ్ బ్యాటర్స్ ఇవి ఉంటాయి కదా, అలాంటివి తీసుకున్న వాళ్ళు ఎప్పుడైనా ఒకసారి సరిపోతుంది. బట్ ఫర్మెంటెడ్ తీసుకోకుండా కర్డ్ డైరీ ప్రోడక్ట్స్ అనేవి పడవన్న వాళ్ళు డైలీ ఒక గ్లాస్ తీసుకోవచ్చు. సో డీప్గా డిస్కస్ చేసుకుందాము దీని గురించి. సో లెప్టోసిరోసిస్లో భాగంగా మనం కాంజీ ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. కాంజీకి కావాల్సిన పదార్థాలు: క్యారెట్, బీట్రూట్, ఉప్పు, ఆవాల పొడి. కాంజీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, తయారీ విధానంలోకి ఎంటర్ అయిపోదాం. సో ట్రెడిషనల్ రెసిపీ అని కూడా చెప్పచ్చు, బట్ చాలా మందికి తెలియదు అన్నమాట. తక్కువ మందికి తెలుసు, గట్ ఇష్యూస్ అవి ఉన్నా సరే క్లీన్ అయిపోతాయి అన్నమాట. ఎలా చేస్తారు అసలు, దీనివల్ల ఇంకా యూజ్ ఏంటి అని చెప్పి తెలుసుకుందాం. సో ఓన్లీ జస్ట్ 2 ingredients లేకపోతే మనం మార్చుకుంటూ ఉండొచ్చా? సో దీంట్లో మనం రూట్స్ అండ్ ట్యూబర్స్ తీసుకుంటాం. దాంట్లో ఎస్పెషల్లీ బీట్రూట్ ఉంటుంది. క్యారెట్ అనేది మనకు ఆప్షనల్, ఓన్లీ బీట్రూట్తో కూడా చేసుకోవచ్చు. సో ముందు మనం మాట్లాడుకున్నాము గట్ ఇష్యూస్ కానీ ఇంకేమైనా ఇంటెస్టైన్లో మనకి ఏమైనా ఇష్యూస్ ఉంటే కానీ క్లీన్ అవుతాయి అని చెప్పేసి. సో కంటిన్యూస్గా తీసుకుంటే కనుక మంచిదైనా, ఇన్ కేస్ ప్రోబయోటిక్స్ పెరుగు అవన్నీ యూజ్ చేసినా సరే ఇది ఎన్ని రోజుల వరకు కంటిన్యూ చేయొచ్చు, అండ్ ఏజ్ లిమిట్ ఏమన్నా ఉంటుందా? సో ఇది వచ్చేసరికి మనకి చిన్నపిల్లలకి ఇవ్వలేము అశ్విని. కొంచెం అంటే ఒక టీనేజ్ ఏజ్ నుంచి ఇది డ్రింక్ అనేది తీసుకోవచ్చు అన్నమాట. ఏ పిల్లలకి ఎందుకు ఇవ్వకూడదు? పిల్లలకి అది ఫర్మెంటెడ్ కదా. కొన్నిసార్లు ఏంటంటే క్రాస్ ఇన్ఫెక్షన్, అంటే మనం ప్రిపేర్ చేసేటప్పుడు అది సరిగ్గా చేయకపోయినా పిల్లలకి ఎక్కువగా ఇన్ఫెక్ట్ అయిపోతుంది. సో అందుకోసం అని చెప్పేసి పిల్లలు అందులో బీట్రూట్ యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం ఫ్లేవర్ అనేది ఘాటుగా ఉంటుంది. సో దీంట్లో మనం ఆవ పిండి యాడ్ చేస్తాం. సో దానివల్ల వాళ్ళకి ప్రాపర్ డైజెషన్ కూడా అవ్వకపోవచ్చు, కొంచెం అంత స్టేబుల్గా ఉండదు కదా వాళ్ళ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ అనేది. అందుకు పిల్లలకి ఒకటి అవాయిడ్ చేసి టీనేజర్స్ దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. ప్రోబయాటిక్స్ అంటే పెరుగు కానీ కొంచెం ఫర్మెంటెడ్ బ్యాటర్స్, మనం ఇడ్లీ దోశ ఏదైతే ప్రిపేర్ చేసుకుంటామో అది కూడా ఫర్మెంటెడ్ అన్నమాట. అది లేదు అంటే చాలామంది ఏంటంటే కర్డ్ కొంచెం హంజ్ కర్డ్ లాగా చేసుకొని తీసుకుంటుంటారు. ఇవన్నీ రెగ్యులర్గా వాడుకునే వాళ్ళు ఎప్పుడైనా ఒకసారి ఈ ప్రోబయాటిక్ లాగా ఈ డ్రింక్ తీసుకోవచ్చు. బట్ చాలా మందికి ఏంటి అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ ఇష్యూస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఏంటి అంటే వాళ్ళకి గట్ హెల్త్ కూడా హెల్దీగా ఉండదు. సో అలాంటి వాళ్ళు ఇది డైలీ తీసుకోవచ్చు. ఓకే, డైలీ ఒక గ్లాస్ తీసుకుంటే కూడా ప్రాబ్లం లేదు. బీపీ అలా ఉంటే మాత్రం అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఎందుకు? బికాస్ దీంట్లో మనం సాల్ట్ కూడా వేసి దాన్ని ఫర్మెంట్ చేస్తాం. సో దానివల్ల కొంచెం బ్లడ్ ప్రెషర్, డైరెక్ట్ సాల్ట్ ఎప్పుడు మనం ఇవ్వం కదా. సో అందుకోసమని రెస్ట్ అదర్ అందరూ తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, సో కంటిన్యూస్గా తీసుకోవడం వల్ల సో గట్ క్లీన్ అవుతుంది కాబట్టి వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. సో వెయిట్ లాస్లో మనం జనరల్గా ప్లాట్యూ స్టేజ్ అని చెప్పేసి అంటాం అశ్విని, అక్కడ వెయిట్ అనేది స్ట్రక్ అయిపోతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనం ఇట్లా ప్రోబయాటిక్ న్యాచురల్గా తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇది కూడా ట్రై చేయొచ్చు. ఓకే, సో ప్రిపేర్ చేసుకుందాం. ఖచ్చితంగా. ఏం చేయాలి ఫస్ట్? సో నాకు చాపింగ్ బోర్డ్. సో దీంట్లో ఫస్ట్ మనం వాటర్ యాడ్ చేసుకుంటాం. ఓకే,
రెగ్యులర్గా చేసే ప్రాసెస్ అండి ఇది? ఇదే ప్రాసెస్లో చేస్తారా? దీనికి మన కుకింగ్ ఏమి ఉండదు, జస్ట్ ఇంగ్రీడియంట్స్ ప్రాపర్గా యాడ్ చేసుకొని దాన్ని ఫర్మెంట్ చేయాలి అంతే. ఎన్ని అవర్స్ ఫర్మెంట్ చేయాలి అది? అట్లీస్ట్ ఒక 12 hours అన్న చేయాలి, అంటే ఓవర్ నైట్ పెట్టేనా నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకోవచ్చు, ఇంకా ఎక్కువ ఫర్మెంట్ చేస్తే కూడా మంచిది. ఓకే, ఎక్కువ ఫర్మెంట్ అంటే ఒక 24 hours అలా చేయొచ్చు. ఎన్ని రోజులు తీసుకోవచ్చు అది ఫర్మెంట్ అయిన తర్వాత? మనం 2-3 days కంటే ఎక్కువ తీసుకోకూడదు, మళ్ళీ దీంట్లో బ్యాక్టీరియల్ గ్రోత్ అలాంటివి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫ్రెష్గానే ప్రిపేర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ప్రిపేర్ చేసుకుంటే, ఈరోజు ప్రిపేర్ చేసి పెడితే నెక్స్ట్ డే నుంచి ఒక 2 days తీసుకోవచ్చు. ఓకే సరే. సో ఫస్ట్ మనం క్యారెట్ని తురిమేసుకుందాము. కాదు, మనం లెప్టోసిరోసిస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సో కాంజీ అనేది అసలు ఏ విధంగా ఉపయోగపడుతుంది, దానికి దీనికి రిలేటెడ్ ఏంటి అసలు? సో మామూలుగా కూడా ఏది వచ్చినా సరే మనకి ఇమ్యూనిటీ రిలేటెడ్ వచ్చినప్పుడు గ్యాస్ట్రో ఇంట్రెస్టైనల్ ట్రాక్ అనేది దెబ్బతింటుంది, ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా, బ్యాక్టీరియా వైరస్ ఏది వచ్చినా. సో ఇది కూడా మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, సో దీనివల్ల కూడా మనకి గ్యాస్ట్రైటిస్ అనే ఛాన్సెస్ వచ్చే ఉందన్నమాట. సో దానికోసమని ముందే మనం గట్ హెల్త్ అనేది ప్రాపర్గా పెట్టుకుంటే, అట్ ద సేమ్ టైం ఈ లెప్టోసిరోసిస్ వచ్చినప్పుడు కూడా గట్ హెల్త్ కూడా ప్రాపర్గా చూసుకున్నప్పుడు మనం దానికోసం ఏదైతే ఇప్పుడు ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్స్ కానీ ఏవి తీసుకున్నా కూడా వాటి అబ్జార్ప్షన్ అనేది బాగా జరుగుతుంది. ఓకే, అండ్ దీంట్లో మనకి ఇప్పుడు తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్ బీట్రూట్ అండ్ క్యారెట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి వాటి వల్ల కూడా మనకి బెనిఫిట్ అనేది లభిస్తుంది. సో ఎలా చూసుకున్నా ఇమ్యూనిటీ బూస్టప్ అవ్వడానికి మనం ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. సో మనం తురిమేసుకున్న క్యారెట్ దీంట్లో యాడ్ చేస్తున్నాను అశ్విని. ఓకే, సో నెక్స్ట్ మనం బీట్రూట్ని ముక్కల్లా కట్ చేస్తాం. సో వీటిని కూడా యాడ్ చేస్తాం. సో దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుంటాం అండ్ ఆవాలు. సో లైక్ ఇది టేస్ట్ ఎలా ఉంటుంది 2 days తర్వాత? కొంచెం ఫర్మెంటెడ్ కాబట్టి పుల్లగానే ఉంటుంది. వాటర్కి దీనికి ఏంటి తేడా? లైక్ అది పర్టికులర్గా ఇన్ని లీటర్స్ తీసుకోవాలి అని చెప్పేసి అంటారు కదా, ఇన్ కేస్ అది తీసుకోని వాళ్ళు కొంచెం హెల్త్ గురించి ఆలోచించే వాళ్ళు అయితే దాని బదులుగా ఇది ఎన్ని గ్లాసెస్ తీసుకోవచ్చు? సో వాటర్తో ఇది సంబంధం లేదు. వాటర్ ఇంటేక్ అనేది మనకు డైలీ రికమెండేషన్ 2-3 liters. ఇది వచ్చేసరికి రికమెండేషన్ 1 glass 250 ml. అంతేనా? అంతే. ఓకే, డైలీ మార్నింగ్ ఒక గ్లాస్ ఇది తీసుకోవడం వల్ల అది గట్ ఇష్యూస్ ఏదన్నా మనకు క్యూర్ అవుతుంది. ఓకే, ఇన్ కేస్ ఎక్కువ తీసుకుంటే? అంటే ఎక్కువ రికమెండ్ చేయము, జనరల్గా ఓవర్ డోస్ అయినప్పుడు కూడా వాళ్ళకి నాజియా వామిటింగ్ అలా అయిపోతుందని. సో అందుకోసం, అందరూ ఎక్కువ ఫర్మెంటెడ్ కదా, ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ఆ డైజెస్ట్ అవ్వదు, రీగర్జిటేషన్ అవ్వడము అట్లా అవుతుంది. ఎర్లీ మార్నింగ్ తీసుకు, ఎంప్టీ స్టమక్ తీసుకోవచ్చు. సో అశ్విని, మన డ్రింక్ ఇది ప్రిపేర్ అయ్యింది, కాకపోతే దీన్ని ఫర్మెంట్ చేసి మనం నెక్స్ట్ డే అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ప్రాసెస్ అయితే మాకు అర్థమైపోయింది. ఇంకొకసారి మన వ్యూవర్స్ కోసం లెప్టోసిరోసిస్ గురించి బ్రీఫ్గా చెప్పండి. సో లెప్టోసిరోసిస్ వచ్చేసరికి మనకు అదొక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సో మెయిన్గా వచ్చేసరికి స్టాగ్నెంట్ వాటర్ నుంచి స్ప్రెడ్ అవుతుంది. ఇది మెయిన్గా వాటర్ బార్న్ ఇల్నెస్ అని చెప్పేసి చెప్పచ్చు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ వచ్చేసరికి దీని గురించి, ఇది మనకి అనిమల్స్ నుంచి స్ప్రెడ్ అవుతుంది, లైక్ డాగ్స్ కానీ క్యాట్స్ కానీ లేకపోతే ఎలుకలు కానీ, వీటి నుంచి వాటి ఫీసెస్ కానీ లేకపోతే వాటి యూరిన్ ఉంటుంది కదా, అది ఆ యూరిన్ ఏదైతే ఉందో అది మనకు స్టాగ్నెంట్ వాటర్తో మిక్స్ అయినప్పుడు ఈ బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది ఆ వాటర్లో జరుగుతుంది. ఓకే, జరిగినప్పుడు మనం ఇన్ కేస్ ఆ వాటర్ మనకి కంటామినేట్ అయినప్పుడు కానీ, మనం బయనిసాక ఆ వాటర్లో వెళ్ళి వచ్చాక ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయకపోతే ఆ బ్యాక్టీరియా అనేది మనకి ఇన్ఫెక్ట్ అవుతుంది. ఓకే, సో అది ఇన్ఫెక్ట్ అయినప్పుడు మనకి బ్లడ్ స్ట్రీమ్ మొత్తం పాస్ అవుతుంది. మనం ఇనీషియల్ స్టేజెస్లోనే కొంచెం ఫీవర్, చిల్స్ ఇలాంటివి వచ్చినప్పుడు, కొద్దిగా మజిల్ పెయిన్ ఇలాంటివి వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇనీషియల్గానే యాంటీబయోటిక్స్తో తగ్గుతుంది. ఇన్ కేస్ నెగ్లెక్ట్ చేసేసి అది అలాగే లైక్ నెగ్లెక్ట్ చేస్తే మాత్రం బ్లడ్ స్ట్రీమ్ మొత్తం పాస్ అయ్యి ఫైనల్గా మనకి లివర్ అండ్ కిడ్నీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఫైనల్గా అయితే మనకి ఎక్కువ ఇంపాక్ట్ అయ్యేది లివర్ అండ్ కిడ్నీ పైన. సో మనకి లివర్ ఇష్యూస్ కానీ కిడ్నీ ఇష్యూస్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. ఓకే, సో టోటల్గా మనం హైజీన్గా ఉంటే కనుక ఇవేం ప్రాబ్లమ్స్ రాకుండా, ఆ బ్యాక్టీరియా అనేది మనకి ఇన్ఫెక్ట్ అవ్వద్దు అలా ఉండకుండా. ఈ మాన్సూన్ సీజన్లో మనకి ఎక్కడ చూసినా ఈ రెయినీ సీజన్ కాబట్టి ఎక్కువ వాటర్ స్టాగ్నెంట్ వాటర్ అవ్వడం అలా ఉంటాయి. సో ఇన్ కేస్ ఇంట్లో కూడా జనరల్గా వాటర్ యూజ్ చేసుకుంటూ ఉంటారు కదా, అది కూడా కొంచెం గోరువెచ్చగా చేసి తీసుకోవడం, ఎస్పెషల్లీ పిల్లలకి ఇచ్చేటప్పుడు హైజీన్గా కొంచెం స్టెరిలైజ్డ్గా ఇస్తే మాత్రం మంచిది. ఓకే, డన్. ఎస్,
సో మన కాంజీ చేసేసుకున్నాం, నెక్స్ట్ డే తాగాలి ఈరోజు. ఓకే, సో కాంజీ అయితే మనం ప్రిపేర్ చేసేసుకున్నాము. ఓవర్ నైట్ మనం ఇలాగ ఉంచుకుంటే కదా ఫోమెంట్ అవుతుంది, అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. డైలో గ్లాస్ తీసుకుంటే ఎంటీ స్టమక్తో చాలా బాగుంటుంది. కాంజీకి కావలసిన పదార్థాలు: క్యారెట్, బీట్రూట్, ఉప్పు, ఆవాల పొడి. కాంజీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో నీళ్లు వేసుకోవాలి. తర్వాత క్యారెట్ని తురుముకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. అలాగే బీట్రూట్ని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సింగ్ బౌల్లో వేసుకుని తర్వాత అందులో ఉప్పు, ఆవాల పొడి వేసి కలుపుకుని ఓవర్ నైట్ ఫోమెంట్ చేసుకుని ఒక గ్లాస్ తీసుకోవాలి. అంతే, కాంజీ రెడీ. సో కాంజీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసాం కదండి. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై.